నమస్తే ఎన్ఎస్ టీవీకి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. అడ్డాకుల జెడ్పీటీసీ రాజశేఖర్ రెడ్డిని విమర్శించే స్థాయి యుగంధర్ గౌడ్కు లేదని మండల టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు ఎల్సూరి బాలరాజ్ ఈరోజు పెద్ద మునగల్ చెడ్డు గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. జెడ్పీటీసీ రాజశేఖర్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే యుగంధర్ గౌడ్ అడ్డుపడుతూ వసూళ్లు రాజాగా తయారయ్యాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అడ్డాకుల సింగిల్ విండో చైర్మన్ జితేందర్ రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు కాజా గోరి, టీఆర్ఎస్ గ్రామ కమిటీ సభ్యుడు డి శ్రీనివాస్ యాదవ్, రైతు బంధు అధ్యక్షుడు బొట్టు రమేష్, సీనియర్ నాయకులు చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కానీ యువకులు కానీ తరిమి కొట్టే రోజులు వస్తాయి. దయచేసి పెద్ద మునుగల చెట్టుకు వచ్చి ఏ విధంగా అయితే నీకు ఇడ రైతు వేదిక గురించి మాట్లాడి బలవంతంగా తీసుకెళ్ళి ఏ విధంగా అయితే నీవు ఫైరవులు చేస్తున్నావో అదే విధంగా వచ్చి ఇదే పెద్ద మునుగల చెట్ల నీవు క్షమాపణ కోరితే బాగుంటుంది, లేకపోతే ఊరు ఊరు దండులాగా కదిలి నీవు ఏడ ఉంటావో నీ ఇంటికి రావాలని చెప్పు, నీ ఊరికి రావాలని చెప్పు. నీకు ఏడ హైదరాబాద్లో ఏ సందులో దాక్కున్నా ప్రజలందరూ అడిగితే నీ దగ్గర అడగడానికి ఒక క్వశ్చన్ కూడా లేదు నీ దగ్గర. అసలు నువ్వు చేసేది బీసీలకు న్యాయం చేస్తావు. ఎవరికి న్యాయం చేసినావు నీకు? ఏ బీసీ నాయకునికి న్యాయం చేసినావు చెప్పు. నీకు చెప్పండి మీరు, నీకున్న పద్ధతి ఏంది? నీకు ఈరోజు ప్రభుత్వానికి నీవు చెప్పేటంత అవసరమా? ఇక్కడ మా జెడ్పీటీసీ గారు రైతు వేదిక ప్రజలందరూ వచ్చి గ్రామ పెద్దలు అందరూ ఐకమత్యంతో వచ్చి రైతు వేదిక కట్టాలని ఇక్కడ నిర్మిస్తుంటే నీవు వచ్చి నీ తోకను పట్టుకొని నీకు హైదరాబాద్ వెళ్ళి ఎక్కడెక్కడో నీ ఇష్టం వచ్చినట్టు నీవు కంప్లైంట్ రాస్తే ఇక్కడ ఎవరు కూడా సహించేటోళ్ళు లేరు. దయచేసి రైతులు కానీ ప్రజలు కానీ యువకులు కానీ మహిళలు కానీ అందరూ అబ్జర్వేషన్లో ఉన్నారు. ప్రతి కుటుంబానికి న్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్క మనిషికి ఏదో రకంగా న్యాయం జరుగుతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? డబ్బులు డబ్బులు కావాలా నీకు? నీకు ఉసుల రాజ్యం నీకు? ఎవరినట్టు నువ్వు ఉసుల రాజానే నీకు? ఈరోజు నీకు ఉసులు కాక ప్రభుత్వం మీద తిరగబడితే అన్నో ఎన్నో ఇస్తారని అనుకుంటున్నావు? ఖబర్దార్, నీకు బీసీ అని ఒక పేరు పెట్టుకున్నావు కాబట్టి బతికిపోయినావు. లేకపోతే ఇక్కడ నేను ఎస్టీ ఎరకల జిల్లా వైస్ ప్రెసిడెంట్గా చెప్తున్నా, ఇక్కడ మైనార్టీలు ఉండరు, అదేవిధంగా బీసీలు ఉండరు, ఎస్సీలు ఉండరు. ఎవరికి అందరికీ సమానంగా న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఇక్కడ ఉన్న ఎవరైతే ప్లాట్లు ఉన్నావో వాళ్ళందరికీ ఆల్రెడీ అన్న జెడ్పీటీసీ అన్న రాజశేఖర రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పిండ్రు. దాంట్లో మధ్యలో వచ్చి మీరు శుచి కొడుతుండ్రు, కానీ పెద్ద ముంగల చెట్టు నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ పెద్ద మనుషులకు కానీ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చి క్షమాపణ కోరితేనే బాగుంటుంది. లేదంటే దండు యాత్రలాగా మేము ఈ నుంచి నీ ఏడ ఉంటావాడా, నీ ఏ గల్లీలో ఏ సందులో ఉన్నా సరే మేము నీ దగ్గరకు వచ్చి మేము మా బీసీలకు నీ ఏం న్యాయం చేసినావు? ఏం చేసినావు చెప్పండి. నీకు రా, నీకు ఏడికి రమ్మంటావు చెప్పు, నేను వస్తా. అనవసరంగా నోరు ఉందని మైకులు ఉన్నాయని మాట్లాడితే అయిపోతుందా? ప్రెస్ రిపోర్టర్లు ఉన్నారు, వాళ్ళకి తెలియదా ఏం సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఎక్కడ నీళ్ళు వస్తున్నాయి, డబుల్ బెడ్రూమ్లో అవుతున్నాయి, ఏం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు? నీకు మేము వాయిస్ చేయకూడదు, కుక్క ఎమ్మడ పోయి లక్ష కుక్క లక్షణాలు మాకు రాకూడదు అని ఉదయంతో మేము ఉన్నాము. కానీ మేము కాముకున్నా మా నాయకులు ఉన్నారు, తర్వాత మా ఎక్కడైతే లబ్ధి. ఆ బీసీ బోర్డు అనేది రాష్ట్రానికి సరిపోదు, ఆ బోర్డు మార్చుకొని మండలం వరకు పెట్టుకోవాలని నేను తెలుపుతున్నాను. ఒకటి ఏంటంటే, బీసీ మానవ హక్కుల కమిషన్కి పోయి మీరు ఎక్కడైతే కంప్లైంట్ చేసినారో మేము అదే కమిషన్కి పోయి కంప్లైంట్ చేస్తాము. మీ ఎంబడి వచ్చిన వాళ్ళే మా భూమి లేదు, మా ప్లాట్ లేదు, బలవంతంగా మాకు తీసుకెళ్ళి అక్కడ మాకు ప్లాట్లు ఉన్నాయని చెప్పాలని చెప్పించారు అని అంటున్నారు. కాబట్టి అదే సంఘానికి తీసుకుపోయి మేము నీకు కంప్లైంట్ చేస్తాము. ఇక్కడ ఈ భూమి సంబంధించి జెడ్పీటీసీ రాజశేఖర్ గారికి ఏం సంబంధం ఉంది? అతను జెడ్పీటీసీ, ఈ వ్యవసాయ అగ్రికల్చర్ వాళ్ళు రైతు వ్యతిగా కట్టాలని ఎంఆర్ఓ గారిని అడితే ఎంఆర్ఓ గారు తీసుకొచ్చి ఈ లెటర్ ఇచ్చారు, ఇక్కడ భూమి ఖాళీ ఉందని. ఈ నిర్మాణం వాళ్ళు వ్యవసాయ అగ్రికల్చర్ వాళ్ళు ఇక్కడ నిర్మాణం చేయాలని లెటర్ ఇచ్చి ఇక్కడ పని చేస్తూ ఉన్నారు. దీనికి రాజశేఖర గారికి ఏం సంబంధం ఉంది? ఆయన జెడ్పీటీసీ అని ఆయన మండలానికి చాలా పనులు చేస్తూ ఉన్నారు. ఆయన పత్తి ఉసుం రాజులు ఒళ్ళు వంచి పనిచేయడానికి చాలాగాక ఏదో చిన్న తప్పు చూసి దాన్ని భూతార్థం చేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులపై అధికార పార్టీ నాయకులపై బుర్ర చల్లడం అనేది సమంజసం కాదు. నువ్వు ఇంతకుముందు ఏం చేసినావు? ఇంతకుముందు దొంగ సర్టిఫికెట్లు తయారు చేసుకొని
వేండ్రలో తెలుగు పండిట్గా నువ్వు పనిచేసినావా లేదా? అది బయటపడిన తర్వాత నువ్వు జాబ్ పోయిన తర్వాత నువ్వు జైలుకు వచ్చినావా లేదా? ఇంకోటి త్రిసభ్య కమిటీ గులాం నబీ ఆజాద్ యొక్క లెటర్ను నువ్వు ఫోర్జర్ చేసి నేను త్రిసభ్య కమిటీలో నెంబర్ అని చెప్పేసి నువ్వు నీ వెహికల్ ఇన్నోవా వెహికల్కు రాసుకొని ఇన్నోవా వెహికల్ నెంబరు 9900 ఈ వెహికల్లో నువ్వు తిరిగినావా లేదా? ఇన్ని అరాచకాలు ఇన్ని మోసాలు చేసుకుంటా నువ్వు తిరుగుకుంటా ఈరోజు ఇక్కడ ఎవరు మోసం చేసిరని చెప్పేసి నువ్వు చెప్పడం అనేది సిగ్గుచేటుగా ఉందని చెప్పి కూడా నీకు హెచ్చరిస్తున్నాం. ఇంకోటి ఉసురు రాజు అంటున్నాడు. ఉసురు రాజు ఎవరు ఇంతకు? నీవు ఉసురు రాజు బీసీ అమాయకుల యువకులను చూసుకొని అమాయక బీసీల యువకులను చూసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి వారితో డబ్బులు వసూలు చేసి చివరికి డబ్బులు కూడా ఇవ్వకుండా వాళ్ళకు బీసీ యుగేందర్ గౌడ్ అంటే ఆయనకు ఏమీ ఉసులు కాక ఈ మండలంకి వచ్చి ఏదో ఇస్తారు అనే ఉద్దేశంలో మాట్లాడుతున్నాడు. కానీ ఈ రైతు వేదిక నష్టపోయిన వాళ్ళకు డబల్ బెడ్రూమ్ మిగతా వాళ్ళకి అందరికి ఇస్తామని చెప్పి కూడా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జెడ్పీడీస్ ఆధ్వర్యంలో మాట్లాడి చెప్పారు. వాళ్ళకు హామీ ఇచ్చారు. అయినా కూడా వాళ్ళని తీసుకుపోయి నువ్వు వాళ్ళందరినీ తీసుకుపోయి నువ్వు ఏదో వాళ్ళ విషయంలో